గుడ్ ఈవినింగ్ మై డియర్ కామర్స్ ఫ్రెండ్స్. నేను గత వీడియోలో చెప్పినట్టుగా 7th జూలై నేను ప్లేస్మెంట్ సెంటర్ మైత్రివనంలో స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఎవరు చేసుకోవాలంటే ఆల్రెడీ ట్యాలీ మీద ట్రైనింగ్ అయ్యుండి మీకు ప్రాక్టికల్గా దాని మీద టచ్ లేకపోయినా పర్వాలేదు, ట్యాలీ మీద ట్రైనింగ్ అయి ఉండాలి. ఎందుకంటే ట్యాలీ ఆపరేషన్ మెయిన్ దాని మీదనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ నేను ఇప్పించడానికి సిద్ధపడుతున్నాను. సో ఎక్కడైనా నేర్చుకోండి, ఏ ఊర్లో అయినా నేర్చుకోండి. ట్యాలీలో ట్యాలీ హౌ టు క్రియేట్ ఏ కంపెనీ, హౌ టు ఆపరేట్ ది ట్యాలీ అని తెలుసుంటే చాలు, మిగతా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. లేకపోతే ఆల్రెడీ మీరు ఏదన్నా కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో ట్యాలీ ఆపరేటర్గా పనిచేస్తున్నా, అది జూనియర్ అకౌంటెంట్ లెవెల్ కానివ్వండి, డేటా ఆపరేటర్ లెవెల్ కానివ్వండి, ఈవెన్ సీనియర్ అకౌంటెంట్ లెవెల్ కానీ ఎలా అయినా పనిచేయండి, మీరు మాకు ప్రాబ్లం లేదు. దానికి మేము ఏం చేస్తామంటే మీరు రెజ్యూమ్తో పాటు మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్కి రావాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్లో మీకు 3000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడుతుంది. దాంట్లో ఏంటంటే దాంట్లోనే మీకు 3 డేస్ నుంచి 7 డేస్ వరకు యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయర్, అంటే మమ్మల్ని ఎవరైతే ఒక అకౌంటెంట్ని పంపించమని అడుగుతారో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఏమి కావాలి, ఒక డేటా ఆపరేటర్ కావాలా, ఒక జూనియర్ అకౌంటెంట్ కావాలా, లేదా ఒక సీనియర్ అకౌంటెంట్ కావాలా. డేటా ఆపరేటర్కి జూనియర్ అకౌంటెంట్కి 3 to 4 డేస్ ట్రైనింగ్ ఇస్తామండి. తర్వాత సీనియర్ అకౌంటెంట్ అయితే అన్ని కార్నర్స్ టచ్ చేయాలి కాబట్టి ఆయనకి 7 డేస్ మీకు ట్రైనింగ్ ఉంటుందండి. ఆఫ్టర్ ట్రైనింగ్ అంటే ఈ ట్రైనింగ్లో ప్రతిరోజు ఇంటర్వ్యూ ఉంటుందండి, ప్రతిరోజు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో కంటెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, ట్యాలీ ఆపరేషన్ మాత్రమే తెలిసిన వాళ్ళకి ట్యాలీని ఎలా ఆపరేట్ చేయాలి, ఎటువంటి స్క్రీన్ దేనికి ఉపయోగించుకుంటారు అనేది మెయిన్గా దాంట్లో ప్రస్తావన ఉంటుందండి. దాంట్లో ఏంటంటే అంటే ఓచర్స్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, దీనికి ప్రత్యేకంగా మీకు ఒక బుక్లెట్ ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో 192 క్వశ్చన్లు ఉన్నాయండి. ఈ 192 క్వశ్చన్లలో మీకు దాంట్లో కీ ఉంటుంది, ద కీ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. అంటే రేపు పొద్దున్న మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎటువంటి ఇంటర్వ్యూకి వెళ్ళినా డాక్టర్ ఆపరేటర్ నుంచి సీనియర్ అకౌంటెంట్ కానీ అకౌంట్స్ మేనేజర్గా కానీ మీరు కనుక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఇంతకు మించి ఏ క్వశ్చన్లు రావండి, కంప్లీట్ సబ్జెక్ట్ మొత్తం దాంట్లో ఉండిపోద్ది. 192 క్వశ్చన్ ఈజ్ నాట్ ఏ చోక్. దీంట్లో డిఫరెంట్ జర్నల్ ఎంట్రీసు, అడ్జస్ట్మెంట్సు, ఫైనలైజేషన్సు, బ్యాలెన్స్ షీట్ని ఎలా స్టడీ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, మేనేజ్మెంట్కి మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలుగుతాం, తర్వాత ప్రింట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ట్యాలీలో కానీ వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ప్రింట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మనం ప్రింట్ తీసుకోవచ్చు, ఏ విధంగా మనం సబ్మిట్ చేయవచ్చు, అటు ట్యాక్స్ అటు ఆడిటర్ గారికి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ఏంటి, తర్వాత మేనేజ్మెంట్కి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ఏంటి, అన్నీ క్షుణ్ణంగా దాంట్లో ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 3 రోజుల నుంచి 4 రోజుల వరకు జూనియర్ అకౌంటెంట్ డేటా ఆపరేటర్ ట్రైనింగ్లో ఏ ఒక్కరోజు డొమా కొట్టడానికి వీలు లేదు, ఏ ఒక్కరోజు ఆలస్యంగా రావడానికి వీలు ఉండదు. ఎందుకంటే దాంట్లో స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ఎందుకంటే మీరు ఉద్యోగం కోరి వచ్చారు, మీరు కోరుకున్న ఉద్యోగం పొందడానికి వచ్చారు కాబట్టి డెఫినెట్గా దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. ఖచ్చితంగా మేము చెప్పింది పాటించాలి. మేము కండక్ట్ చేసే ఇంటర్వ్యూలో మీరు పాస్అవుట్ కావాలి. అంతేగాని ఇక్కడ దీంట్లో చేరినంత మాత్రాన జాబ్ ఇప్పిస్తారనేది మాత్రం అది నిజం కాదు, నేనే చెప్తున్నాను నిజం కాదని. ఎందుకంటే మీ భవిష్యత్తు కోరి, ఎందుకంటే ఇవాళ ఎంప్లాయర్స్ అకౌంటెంట్ కావాలను అర్జెంట్లీ నీడెడ్ అంటారు, 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు. దాంట్లో అన్ని రకాల ట్యాక్స్ మ్యాటర్స్ కానీ, టీడీఎస్ మ్యాటర్స్ కానీ, జిఎస్టీ మ్యాటర్స్ కానీ అన్నీ అడుగుతున్నారు. కానీ మీకు దాంట్లో చాలా వరకు తెలియని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు గ్రూపింగ్ గురించి ఎక్కడా చెప్పరండి, ఇండియాలో ఎక్కడా కూడా గ్రూపింగ్ అనేది చెప్పరు. గ్రూపింగ్ అనేది తెలియకపోతే మీకు బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపరేషన్ కానీ యాక్యురేట్గా ఉండదు. మీరు కొడితే వస్తుంది కానీ యాక్యురేషన్ ఇవ్వడం దాంట్లో ఉండదు. కాబట్టి అటువంటిప్పుడు ఏంటంటే మీరు ఇచ్చే రిపోర్ట్స్ ఒక ఆడిటర్కి ఆయన మార్చుకోవాల్సిందే తప్ప మీ రిపోర్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉండదు.
కాబట్టి ఒక డేటా ఆపరేటర్ అంటే ఎవరంటే అన్ని రకాలుగా ఒక పద్ధతిని అనుసరించి ఒక లైబిలిటీస్ అసెట్స్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ని గుర్తించి పోస్ట్ చేయగలిగిన వాడే డేటా ఆపరేటర్ అవుతాడు. డేటా ఆపరేటరే ప్రైమ్ వ్యక్తి అవుతాడు కంపెనీలో. కాబట్టి ఏంటంటే రేపు వద్దన అతను సీనియర్ అకౌంటెంట్గా మారడానికి ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ టెన్షన్ కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే డేటా ఆపరేటర్గా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఓచర్స్ పాసింగ్ స్క్రీన్స్, ఏ స్క్రీన్లు ఎలా పాస్ అవుతాయి. మనకి F4 నుంచి F9 వరకు స్క్రీన్స్ ఉంటాయండి. ఏ స్క్రీన్ ఎందుకు ఉపయోగపడుతుంది, దీనికి తగిన మెటీరియల్ మీకు ఇస్తాం. మీకు వెనక మా క్లాస్ వింటమే కాకుండా మీరు మెటీరియల్ని మీరు ఇంట్లో చదవచ్చు, అదే ఆన్లైన్లో నా వీడియో కూడా చూడవచ్చు. ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి చూడండి. ఆన్లైన్లో నా వీడియో పాడోకండి. మీరు అన్నం తింటూనో లేకపోతే ఏదన్నా కాలక్షేపం చేస్తూనే ముందు చెవులో పెట్టుకోండి, హ్యాపీగా దాని గురించి వినేయండి. దాంతో ఏంటంటే మీ కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది, ఇది కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆ 3 రోజులు ఒక యజ్ఞం చేసినట్టుగా చేయగలిగితే డెఫినెట్గా మీరు కోరుకున్న ఉద్యోగం ఇప్పించడంలో మాకు ఏ విధమైన ఇబ్బంది ఉండదని మాత్రం నేను చెప్పగలుగుతాను. నేను ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు ఇవాళ మా లిస్టింగ్లోకి వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఎందుకంటే ఎక్కడా కూడా ఇండియాలో ఏ ఆర్గనైజ్ ఏ ప్లేస్మెంట్ సెంటర్లో కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి కానీ రెజ్యూమ్ను మార్చి కానీ పంపించిన ఇన్స్టిట్యూట్స్ ఉండవు. ఎందుకంటే మిమ్మల్ని పంపిస్తారు, 4-5 ఇంటర్వ్యూలు పంపిస్తారు, మీరు పాస్ అయితే సరే సరే, పాస్ కాకపోతే చేతులు ఎత్తేస్తారు. కానీ అలా ఉండదు, ఇక్కడ అలా ఉండదు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆఫీస్కి రావాలి, చెప్పాలి సార్ అక్కడ ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ కాలేకపోయారు. మీరు సెలెక్ట్ కాకపోవడం గల కారణం ఏంటి, మీ ఫిజిక్ అయితే మేమేం చేయలేము. ఎందుకంటే మీ ఫిజిక్ని మేము పెంచలేము, మీకు 6-ప్యాక్ మేము తేలేము. కానీ మీరు ఆన్సర్ చేయడంలో తడబడ్డారా, ఏ విధంగా తడబడ్డారు, ఎందుకు తడబడ్డారు అనేది మాకు చెప్పగలిగితే 3 రోజులు 3 రకాల యజ్ఞాలుగా మీరు పాటించి తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మాతో విషయాలు చెప్పగలిగితే మిమ్మల్ని అప్డేట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఒక 4-5 ఇంటర్వ్యూలకు పంపిస్తాం. కాబట్టి ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కావడం ఖాయం. తర్వాత ఏంటంటే మా ఆఫర్స్ కూడా మినిమం 20,000 నుంచి 45,000 ఉంటుందండి. మినిమం 20,000 నుంచి 45,000 శాలరీకి మిమ్మల్ని అపాయింట్ చేయించగలుగుతాం మేము. కాబట్టి అది దాన్ని అంటే మీ భవిష్యత్తు మీరు నిర్ణయించుకోవడానికి ఇది చక్కటి అవకాశం. మీరు ఏ ప్రాంతం వాళ్ళు అయినా పర్వాలేదు, కాకపోతే మీరు ఫిజికల్గా రావాలి. దీంట్లో ఆన్లైన్ ట్రైనింగ్లు ఇవ్వడాలు ఇవన్నీ ఉండవండి, అవి మాత్రం జరగని పని. మమ్మల్ని అడగొద్దు కూడా, మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో క్లాసులు ట్రైనింగ్ ఇస్తారని అడగడానికి వీల్లేదు, మేము ఇవ్వం. ఎందుకంటే ఫిజికల్గా మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని మేము ఆ ట్రైన్ అప్ చేసి మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలిగితేనే మేము సక్సెస్ అవుతాం, లేకపోతే సక్సెస్ కావం. తర్వాత ఏంటంటే మీరు డేట్ మార్చుకోవాలంటే ఏం చేయాలి, తర్వాత న్యూ ఓచర్ ఎంటర్ చేయాలంటే మళ్ళీ బ్యాక్ పోయి ఎంటర్ చేయాలి ఎలా చేస్తారు, తర్వాత డూప్లికేషన్ చేయాలంటే ఎలా చేస్తారు, తర్వాత క్యాల్కులేటర్ని యాక్టివేట్ చేయాలంటే ఎలా చేస్తారు, తర్వాత రిపోర్ట్స్ మీరు డీటెయిల్డ్గా చూడాలా, కన్సాలిడేటెడ్ రిపోర్ట్సా, డీటెయిల్డ్ రిపోర్ట్ ఎలా చూడగలుగుతారు. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీరు ఏది అడిగినా కూడా సిస్టంలో చూపించేంత ఇదిలో మీరు ఉండాలి, అంతేగాని ఏదో మీరు రెజ్యూమ్లో రాసినంత మాత్రం ఉపయోగం లేదు. తర్వాత ఏంటంటే రిపోర్ట్స్ మీరు ఎక్కడ పని చేసుకుంటున్నా, ఒకవేళ మీరు ఒక లెడ్జర్ని చూస్తున్నా, ఒక ఓచర్ పాస్ చేస్తున్నా, మీరు ఎక్కడున్నా కూడా మీరు అప్పటికప్పుడు మీరు రిపోర్ట్స్ చూడాలంటే రిపోర్ట్స్ డిస్ప్లే చేయొచ్చు. మళ్ళీ రిపోర్ట్స్ వెళ్ళిపోయిన తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే దేనికోసం కూడా బ్యాక్ వెళ్ళి మీరు వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత అడ్వాన్స్ ఇచ్చి పర్చేజ్ చేస్తే ఏంటి, ఏ ఓచర్లో పాస్ చేయాలి, అడ్వాన్స్ ఇచ్చి సేల్ చేస్తే ఏ ఓచర్లో పాస్ చేయాలి, తర్వాత బ్యాంక్ ఈఎంఐలు ఎలా పోస్ట్ చేయాలి. బ్యాంక్ ఈఎంఐలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే మీరు బ్యాంక్ చెక్ చూసి పాస్ చేశారనుకోండి, దానివల్ల దాంట్లో 2 ఉంటాయి కాంపోనెంట్స్, ఆ 2 కాంపోనెంట్స్ని కనుక అబ్జర్వ్ చేయకపోతే అకౌంట్ రాంగ్ డిస్ప్లే అవుతుంది. తర్వాత శాలరీ బిల్లుని ఎలా చేయాలి, మీ దగ్గర 10 మంది పనిచేస్తున్నారు, ఎందుకంటే ఇవాళ మంత్ ఎండింగ్ వరకు పనిచేస్తారు, ఈ నెక్స్ట్ మంత్ శాలరీ ఇస్తారు, నెక్స్ట్ మంత్ 15th డిపెండ్స్ అపాన్ ది కంపెనీ. కాబట్టి ఏంటంటే కానీ మీరు ఒక క్రెడిట్ సర్వీస్ ఎంప్లాయీ దగ్గర నుంచి తీసుకున్నట్టు, క్రెడిట్ స్టాక్ ఎలా తీసుకున్నారో క్రెడిట్ సర్వీస్ కూడా తీసుకున్నట్టు. కాబట్టి మీరు మంత్ ఎండింగ్ నాడు ఒక జర్నల్ని పాస్ చేసుకుని మీరు ఎవరెవరికి ఎంతెంత శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ అడ్వాన్స్ కట్ చేసుకోవాలి, వాళ్ళ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేసుకోవాలి, వాళ్ళ ఈఎస్ఐ కట్ చేసుకోవాలి, వాళ్ళ పిఎఫ్ కట్ చేసుకోవాలి, ఎంత పేమెంట్ ఇవ్వాలి డిసైడ్ అయితే రేపొద్దున పేమెంట్ ఇచ్చినప్పుడు ఆ మొత్తమే పే చేయాలి తప్ప మొత్తం టోటల్ శాలరీ కాదు. కాబట్టి అదంతా కూడా మీరు శాలరీ బిల్ ఎలా తయారు చేస్తారు. తర్వాత మెయిన్ మీకు జిఎస్టీలో కూడా తారసపడేది,
తర్వాత మామూలుగా అకౌంట్స్ లో కూడా చాలా పడింది. క్రెడిట్ నోట్స్ అండ్ డెబిట్ నోట్స్ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. ఆ క్రెడిట్ నోట్స్ డెబిట్ నోట్స్ క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో కూడా ఉంటాయండి, మీకు దానికి లింక్ ఇస్తాం, మీరు వెళ్ళి ప్రిపేర్ కావచ్చు. టిల్ మీరు జాబ్ వచ్చేంత వరకే కాకుండా జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇవి మీకు పనికొస్తాయి, కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మల్టిపుల్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి అంటే డెబిట్ క్రెడిటే కాకుండా రెండు డెబిట్లు అలాగే రెండు మూడు డెబిట్లు ఒక క్రెడిట్ కానీ రెండు మూడు క్రెడిట్లు ఒక డెబిట్ కానీ ఎలా ఉంటుంది. తర్వాత ఒకవేళ రెక్టిఫికేషన్ ఆఫ్ రాంగ్ ఎంట్రీ, మనం మామూలుగా చదువుకున్న రోజుల్లో రెక్టిఫికేషన్ ఎంట్రీస్ ఉండి, ఇప్పుడు అలా ఉండవండి. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఎలా చేయాలి, రాంగ్ లెడ్జర్ ఉంటే మీరు అలా రెక్టిఫై చేసుకోవాలి. చిట్ ఫండ్ కంపెనీలో చిట్టీలు పే చేస్తే ఫైనల్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు చిట్టీ వస్తే ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న బ్యాలెన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఎట్లా, తర్వాత పెట్టి క్యాష్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ని ఎలా ఆపరేట్ చేయాలి, తర్వాత నేరేషన్ ఎలా కాపీయింగ్ చేసుకోవాలి, తర్వాత అకౌంట్ రన్నింగ్ బ్యాలెన్స్ని ఎలా తెలుసుకోవాలి మీరు, తర్వాత కాలమ్లను డిస్ప్లే ఎలా చేసుకోవాలి, ఒక ఓచర్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, తర్వాత ప్రింటింగ్ ఆఫ్ టాలీ రిపోర్ట్స్ హారిజంటలా వెర్టికలా విత్ రిపో విత్ పర్సంటేజా వితౌట్ పర్సంటేజా ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. తర్వాత బ్యాంక్ వెళ్తే పే స్లిప్ ఎలా కంప్లీట్ చేయాలి, ఒక చెక్కుని మనం డిపాజిట్ చేసి రావాలంటే ఏం చేయాలి, మన ఆర్గనైజేషన్లో ఈ చెక్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసినామంటారు కానీ అక్కడికి ఎలా వేయాలో తెలియకపోతే మళ్ళీ ఎట్లా కుదరదు కదా, ఎవరిని అడగలేం కదా మనం. కాబట్టి ఆ బ్యాంక్ పే స్లిప్ ఎలా కంప్లీట్ చేయాలి, ఒక చెక్ని ఎలా రాయాలి అనేది కూడా మీకు దీంట్లో క్షుణ్ణంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటుంది, తర్వాత ఆ బ్యాంక్ ఫైనాన్స్ చెక్ ఎంట్రీ వస్తే మనం ఏం చేసుకోవాలి, తర్వాత సెట్టింగ్ అప్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ యాక్యురసీ కోసం ఎలా అంటే బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్ ప్రజెంట్ చేస్తుంది ఏది సిస్టము, మరి ప్రజెంట్ చేసినంతా కూడా యాక్యురేట్గా ఉన్నట్ట రానట్ట, అంటే యాక్యురేట్గా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, మరి ఏ పద్ధతిని వాడుకుంటే మీలో నిజమైన బ్యాలెన్స్ షీట్ని చూడగలుగుతారు, ఈ నిజమైన బ్యాలెన్స్ షీట్ వల్లే ఒక మేనేజ్మెంట్కి కానీ లేకపోతే ఆడిటర్ గారికి కానీ ఉపయోగపడుతుంది, ఇప్పుడు నన్ను ఫైల్ చేయాలి కాబట్టి. కానీ మీకు రాంగ్ విజన్ కనిపిస్తూ ఉంటుంది మీకు, ఇక మీకు ఆ తప్పుల్ని హైడ్ చేసేసి ఆ తప్పులు చూపించకుండా మీకు బ్యాలెన్స్ షీట్ని మీకు చూపిస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ ఫిగర్స్ మీకు కరెక్ట్ కావు రేపు వద్దున, డెటార్స్ కాకపోవచ్చు, క్రెడిటార్స్ కాకపోవచ్చు, మరి అటువంటిప్పుడు మీరు రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చినట్టే కదా. సో డూ యూ రిమెంబర్ ద బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. తర్వాత ఓనర్ గారి కోసం కరెంట్ బిల్ కడతాం, ఓనర్ గారి గురించి ఓనర్ గారు ట్రావెలింగ్ బిల్ కడతాం, తర్వాత ఓనర్ గారు అబ్బాయి స్కూల్ ఫీజు కడతాం, ఇటువంటి చాలా ఉంటాయి బిజినెస్లో. అటువంటిప్పుడు మరి దాన్ని ఎలా రాయాలి, మామూలుగా మనం చదువుకున్న రోజుల్లో అయితే డ్రాయింగ్ అకౌంట్ అని రాస్తాం కానీ ఇక్కడ డ్రాయింగ్ అకౌంట్ అని రాయం, క్యాపిటల్ని రివర్స్ చేసుకోవాలి. సో అది ఎలా మీరు పాస్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత గ్రూపింగ్ ఎలా ఉంటుంది, గ్రూపింగ్లో కూడా మీకు ఎక్కడా కూడా ఈ రోజు వరకు మీరు ఎక్కడైనా వెతకండి, నేను చెప్పిన గ్రూపింగ్ ఉంటుంది తప్ప ఎవరు గ్రూపింగ్ గురించి చెప్పరండి, ఎవరు చెప్పరు గ్రూపింగ్ గురించి. గ్రూపింగ్ ఒకటే మెయిన్ అండి, మీరు అకౌంటెంట్ కావాలి అనుకు నిజంగా మీకు మనసులో కోరుకుంటే ఒక గ్రూపింగ్ మాత్రమే మిమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలుగుతుంది. దీంట్లో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అండ్ వోచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, వోచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏం లేదు, డెబిట్ క్రెడిట్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా రికగ్నైజ్ చేసుకుని ఎలా మనం పాస్ చేయాలనేది. ఈ రెండు ఐటమ్స్ కనుక మీకు వచ్చినట్లయితే కంప్లీట్ అకౌంటెంట్ అవ్వడానికి 100కి 100 రూపాయలు చాలా దగ్గర బాట ఏర్పడుతుంది, అంతే తప్ప లేకపోతే ఉండదు. ఇవన్నీ అంశాలని మేము మెన్షన్ చేసుకుంటూ తర్వాత దీన్ని వీడియోస్ ద్వారా మీకు ప్రజెంట్ చేసుకుంటూ తర్వాత క్లాసులో మీకు క్లాస్ని ప్రజెంట్ చేసుకుంటూ మిమ్మల్ని తర్వాత ఏంటంటే మీకు మీ క్వాలిటీని బట్టి దీంట్లో మీరు ఎంత నేర్చుకున్నారు, ఎంతవరకు మీకు క్యాపబిలిటీ ఉంది, రేపు వద్దని మిమ్మల్ని పంపిస్తే మీరు సక్సెస్ అయ్యి రాగలుగుతారో లేదనేది మిమ్మల్ని అడుగడుగున మేము అబ్జర్వ్ చేస్తామండి. ఆ దాని ప్రకారమే మీ రెజ్యూమ్ను మారుస్తాం, ఎందుకంటే రెజ్యూమ్లో మీరు చేసి పనులు, చేయగలిగిన పనులు, చేయక్కర్లేకుండా ఉన్న పనులు, అసలు దాంతో దాని విషయమే తెలియని పనులు ఎన్నో రకాల పేపర్ నింపి పనులు చేస్తారు, 3-4 పేజీలు రెజ్యూమ్ కూడా ఉంటుంది. కానీ ఈ నాబోటోడు కనుక రెజ్యూమ్నే క్వశ్చన్ పేపర్ చేసుకుంటే మీరు తడబాటు జరుగుతుంది, మీరు ఫెయిల్ అయిపోతారు. కాబట్టి ఏంటంటే మీకు దగ్గర ఏ క్వాలిటీ అయితే ఉందో, ఏ క్యాపబిలిటీని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి సిద్ధం అవుతున్నారో అదే క్యాపబిలిటీని మీ రెజ్యూమ్ ద్వారా మేము చూపిస్తాం, మరి ఆ రెజ్యూమ్ని కూడా మీకు మార్చేస్తాం. సో ఒక డిఫరెంట్ ఒక న్యూ క్యాండిడేట్ని, ఒక కంప్లీట్ పాలిసి పెట్టిన క్యాండిడేట్ని మీకు మేము ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్తే ఏ విధమైన తడబాటు అక్కర్లేదు, ఏ విధమైన ఇబ్బంది అక్కర్లేదు, ఏ క్వశ్చన్ వేసుకున్నా సార్ నాకు సిస్టమ్ ఇస్తే నేను చెప్పేస్తాను సార్,
అని పద్ధతిలో ఉండాలి తప్ప ఏదో ఏదో ఆన్సర్ చేసాము ఆన్సర్ చేసేంత మనకు ఉద్యోగం వస్తుందనే ఆలోచన నా క్యాండిడేట్కి ఉండకుండా నేను చేస్తాను. తర్వాత ఎప్పుడైతే ఈ 32 అంశాలు కాకుండా మీకు 160 క్వశ్చన్లు ఉంటాయి, 160 క్వశ్చన్లకి నేను కీతో పాటు అరేంజ్ చేస్తాను. అయితే మీరు ఇంత పెద్ద మెటీరియల్ ఈవెన్ ఈ 32 ఐటమ్స్ కూడా ఏ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పి ఉండే అవకాశం కూడా లేదు. మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. ఎవరికైనా సరే మీరు దీంట్లో ఎంతవరకు మీరు గమనించగలుగుతారు, ఇంతవరకు నేను చేయగలుగుతానా, నా అంతటి నేను ఒక అకౌంటెంట్ అవ్వడానికి నా బాట నేనే వేసుకోగలుగుతానా అనేది కనుక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్లు మీకే తెలుస్తాయి. నారా కాబట్టి ఏంటంటే ఇంత కూలంకషంగా మేము మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకనే మీకు 7th వరకు టైం పెట్టాము. కానీ ఇప్పటికే మాకు అటు ఎంప్లాయర్స్ దగ్గర నుంచి కానీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి కానీ మీకు మెసేజెస్ అవన్నీ రిక్వెస్ట్లు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఇవన్నీ మీకోసం ప్రిపేర్ చేసి మీరు చేతుల్లో ఇంతవరకు ఎక్కడ జరగద్ది మేము ముందుకు మీ ముందుకు పెట్టాలని కోరిక చూడున్నాం. దానికి మీరు తగినంత కోఆపరేషన్ ఇస్తే ఇది 100% సక్సెస్ అవుతుంది. ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఎంటైర్ తెలుగు స్టేట్స్, 2 తెలుగు స్టేట్లో దీన్ని ఉపయోగించుకుని క్యాండిడేట్స్ పెరుగుతారు. దానివల్ల మా లాభం సంగతి ఎట్లా ఉన్నా చాలామందికి రిలీఫ్ దొరుకుతుంది. ఆ విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. కాబట్టి మీరు 7th నాడు మీకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయండి. నారా 3,000 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాంట్లోనే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో కూడా ఇంత విస్తృతమైన ట్రైనింగు మీకు చేర్చేది ఉండదు. కాబట్టి ఏంటంటే దాంట్లో మీరు ట్రైనింగ్ పొందండి, పొంది రేపటి రోజున మీ అందరూ మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే వీళ్ళ సహకారం లేకపోయినా కూడా ఐ కెన్ గెట్ మై ఓన్ జాబ్, నేను నా అందరు నేను ఇంటర్వ్యూకి వెళ్ళి సక్సెస్ అయ్యగలుగుతాననే కాన్ఫిడెన్స్తో మీరు ట్రైనింగ్ ముగుస్తామండి మేము. కాబట్టి ఏంటంటే దీంట్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా నరా నాది నా టెలిఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి, టెలిఫోన్ నెంబర్తోటే మాట్లాడండి. మా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపే మీరు మాట్లాడాల్సి వస్తుందండి. అందుకని అర్ధరాత్రి అపరాత్రి మేము ఫోన్లు ఎత్తాం, 6 తర్వాత టెలిఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మీరు ఏం ఫోన్లు చేసినా మా చెవి వరకు అవి రావు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత చాలామంది మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి అని అడుగుతున్నారు. అంటే వీడియో చూసిన వాళ్ళు అయితే అసలు ఓపెనింగ్లోనే ఆ డిస్క్రిప్షన్లోనే నా నెంబర్ ఉంటుంది, మళ్ళీ మీ వీడియో మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం, ఈ చాటింగ్లు చేయడం మాత్రం మాకు సరిపడదు. కాబట్టి ఏంటంటే మా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోండి, మా వల్ల మీరు లాభం పొందండి. మేము వేసుకున్న మా యాక్టివిటీని సక్సెస్ చేయడానికి మీ ప్రోత్సాహం మీ సహకారం ఎంతైనా అవసరం అని మేము అనుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.